నోరెత్తితే వేటు ఖాయం ఇది దాదాపుగా దేశంలోనే అన్ని పార్టీల్లోనూ ఉంది నాయకులు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా పంచుకునే పరిస్థితి లేదు దానికి తోడు కొన్ని కుటుంబాలు తన ఇల్లు భూములకు వారసత్వ హక్కు పొందినట్లుగా పార్టీల మీద కూడా పెత్తనం చేస్తున్నారు దేశంలో అలాంటి చెడ్డ సాంప్రదాయానికి నాంది పలికింది కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత దేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు కూడా కుటుంబాల చేతుల్లో చిక్కుకుని ఉన్నాయి దేశంలో కాంగ్రెస్ వయస్సు పెద్దది నూట ముప్పై ఐదు ఏళ్ల పార్టీ అది ఇక గాంధీ నెహ్రూ వారసుల చేతుల్లో పడి సగానికి పైగా కాలం పార్టీ పగ్గాలు అక్కడే ఉండిపోయాయి నిజానికి కాంగ్రెస్లో ఉన్న వారిని సౌమ్యులు అనాలో లేక వేరే విధేయులు అనాలో తెలియదు కానీ ఎన్నాళ్ళు కుటుంబ వారసత్వాన్ని నెత్తి నెక్కించుకున్నారు ఇప్పుడు మాత్రం కొంత ధికార స్వరం బయటకు వచ్చింది ఏకంగా ఇరవై మూడు మంది సీనియర్ నేతలు కాంగ్రెస్కి క్రొత్త నాయకత్వం కావాలని ఎలుగెత్తి చాటారు కాంగ్రెస్ పార్టీలో తమకు వాటా ఉందని అందరి చెమట రక్తం ఆ పార్టీ ఆస్తిగా ఉన్నాయని చెప్పకనే చెప్పారు ఇది నిజంగా కాంగ్రెస్కి దేశానికి క్రొత్త రాజకీయ అనుభవమే ఇక కాంగ్రెస్ ఇప్పుడు చాలా తంటాలు పడుతోంది ఎంత గింజుకున్నా గాంధీ నెహ్రూ వారసత్వం నుంచి బయటకు రాలేకపోతోంది అదే విధంగా దేశంలో ఉన్న అనేక పార్టీల్లో కూడా ఇదే రకమైన అవస్థలు ఉన్నాయి కాంగ్రెస్ స్ఫూర్తి పొందిన పార్టీలన్నీ ఈ ధిక్కార స్వరాన్ని భవిష్యత్తులో చూస్తాయని అన్న విశ్లేషణ సాగుతోంది మరీ ముఖ్యంగా అధికారం లేకుండా నాయకత్వాల ఏమితో సతమతమవుతున్న తెలుగుదేశం లాంటి పార్టీలకు ఈ పరిణామాలు కలవరం కలిగించేవే చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి పార్టీ మొత్తం ఈ ఇద్దరు సొంతం మిగిలిన వారు అంగుష్ట మాత్రులు అయితే సాగినంతకాలం పర్వాలేదు కానీ ఇప్పుడు మాత్రం టీడీపీకి కూడా ముప్పు పొంచి ఉందని అంటున్నారు టీడీపీని కూడా నమ్ముకుని సర్వం అర్పించిన వారు ఉన్నారు ఇందులో కార్యకర్తలతో పాటు సీనియర్ నాయకులు ఉన్నారు ఇప్పుడు టీడీపీ కూడా దశ దిశ లేకుండా ముందుకు సాగుతోంది దాంతో టీడీపీని ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ వచ్చినా ఆశ్చర్యపోన అవసరం లేదంటున్నారు ఇప్పటికే ఆ దిశగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వంటి వారు చంద్రబాబును లోకేష్ ని కడిగి పారేస్తున్నారు పార్టీలో ఉన్నవారిలో కూడా చాలా మందికి ఈ రకమైన భావన ఉంది కానీ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు జాతీయ స్థాయిలో వస్తున్న పరిణామాలను అర్థం చేసుకుని టీడీపీ చంద్రబాబు సర్దుకోకపోతే తొందరలోనే పసుపు శిబిరంలోనూ ప్రళయగర్జన వినిపించడం ఖాయమని అంటున్నారు